ఆయనంటే నాకు మొదటి నుంచి కూడా పిచ్చి అభిమానం. కాకపోతే వైసీపీ వైసీపీ వర్గపో నడిచింది. అవతల వాళ్ళు నాయకులు ఉన్నారు, కానీ ఎవరు? కలిగిరి అభివృద్ధిని ముందు ముందు మీరు ఎలా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా అట్లా తీసుకెళ్ళడానికి? ఫస్ట్ వాటర్ సమస్య తీర్చేదానికి 100% నామినేషన్ వేసే ముందు రోజు నుంచి కూడా తప్పనిసరిగా మేము విజయం సాధిస్తామని చెప్పి నాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మన కలిగిరి గ్రామ ఓటర్స్ ఖచ్చితంగా దాన్ని తప్పనిసరిగా చేశారు. మరోసారి వాళ్ళందరికీ పేరు పేరున నేను పాదాభివందనం చేస్తూ నమస్కారం చేస్తున్నాను. కొంతమంది తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకులు, అప్పుడు దాకా అసలు వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ సభ్యత్వం లేదు, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కాదు, వాళ్ళు కేవలం అధికారం వచ్చింది అనేటువంటి దుష్ట ఆలోచనతో మేమేదో అధికారాలు లబ్ధి పొందాలని చెప్పి నా మీద ఉన్నటువంటి ఈర్ష్యాభావంతో వాళ్ళంతా కలిసికట్టుగా కావటం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా నచ్చినట్లయితే ఆ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.